మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది ప్రస్తుత రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అందులో ప్రధానమైనది డబ్బు సమస్య. డబ్బు కోసం మానవుడు ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవిస్తూ ఉంటాడు, అనేక పనులను ప్రయత్నిస్తూ ఉంటాడు. డబ్బు కోసం చెయ్యని పని ఉండదు. డబ్బును సంపాదించడానికి కొత్తగా వ్యాపారం బిజినెస్లను కూడా ప్రారంభిస్తారు. కొంతకాలం ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. ఆ తరువాత కొన్ని రోజులకు ఆ వ్యాపారంలో నష్టాలు రావటం జరుగుతూ ఉంటుంది. దీనితో మీకు ధన నష్టం కలుగుతుంది. అంతేకాకుండా అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కొన్నిసార్లు దిగులుతో అనారోగ్య పాలు కావటం జరుగుతుంది. ఇటువంటి అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మానవ జీవితంలో. కొన్నిసార్లు మనం సంతోషంగా ఉన్న ప్రక్కన వాళ్ళు ఓర్వలేకపోతూ ఉంటారు. దీని వలన మీకు నరదృష్టి కూడా తలిగి మీరు చేసే వ్యాపారాలలో నష్టాలు జరిగి ధన నష్టం జరుగుతుంది. మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ధనప్రాప్తి కలగాలంటే సోమవారం రోజు శివుడిని పూజించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం సోమవారం శివుడికి ప్రత్యేకమైనటువంటి రోజు. శివుడు భక్తుల కోరికలను నెరవేర్చి భక్తులను అనుగ్రహిస్తాడని ప్రతీతి. మరి అటువంటి శివుడిని పూజించటం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ధనవంతులవుతారు. అదేవిధంగా ధనవంతులు అవ్వాలంటే సోమవారం రోజు కొన్ని పదార్థాలను తినాలని పండితులు చెప్తూ ఉన్నారు. అవి తినటం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు. మరి సోమవారం రోజు ఏమి తినటం వలన మీ సమస్యలు తొలగిపోయి శివుని అనుగ్రహంతో మీరు ఎలా ఆనందంగా ఉంటారో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇంద్రకీల పర్వతంపై అర్జునుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు శివుడు కిరాతుడి వేషంలో వచ్చి అతడిని పరీక్షించాడు. ఇదే సమయంలో ముఖాసురుడనే రాక్షసుడు అర్జునుని సంహరించాలని ఒక పంది రూపంలో వచ్చాడు. పంది రూపంలో ఉన్న రాక్షసుడిపై అర్జునుడు బాణం ప్రయోగించాడు. ఇదే తరుణంలో కిరాతుడు కూడా బాణం వేసి చచ్చిపోయిన పందిని నాదేనని పార్థుడితో వాదులాటకు దిగటంతో ఇద్దరూ యుద్ధం చేశారు. అర్జునుడి అమ్ములు పొది ఖాళీ అవ్వటంతో మల్ల యుద్ధం చేశాడు. ఆ పోరులో పరమశివుణ్ణి మెప్పించిన అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు. అంతేకాదు అక్కడికి వచ్చిన దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను చేజిక్కించుకున్నాడు. ఇంద్రుడు ఆహ్వానించటంతో స్వర్గానికి అతిథిగా వెళ్ళాడు. సంగీతం నాట్యం నేర్చుకోమని ఇంద్రుడు సలహా ఇవ్వటంతో చిత్రసేనుడి దగ్గర శిష్యుడిగా చేరాడు. ఈ క్రమంలోనే దేవనర్తకి ఊర్వశి అర్జునుడి రూపం చూసి మోహించింది. అయితే ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించిన అర్జునుడు, మీరు చంద్రవంశానికి మాతృస్వరూపం కాబట్టి నాకు తల్లితో సమానమని అన్నాడు. దీంతో ఆగ్రహం చెందిన ఊర్వశి నపుంసుడిగా మారిపోతావని శపించింది. కానీ తన తెలివితేటలు సమయస్ఫూర్తితో అర్జునుడు ఆ శాపాన్నే వరంగా మార్చుకున్నాడు. నాటి ఈ శాపమే అజ్ఞాతమాసంలో విరాటుడి కొలువులో బృహన్నలుగా ఉండడానికి ఉపయోగపడింది. ఉత్తర గోగ్రహణ సమయంలో విరాటరాజు తనయుడు ఉత్తరుడి రథసారథిగా బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్ళాడు. దుర్యోధనుడు, భీష్ముడు, కర్ణుడు మొదలైన కౌరవ వీరులను చూసి బెంబేలెత్తిపోయిన ఉత్తరుణ్ణి సముదాయించి అతడినే సారథిగా చేసుకుని వారితో యుద్ధం చేసి ఆవుల మందను మళ్లించాడు. యుద్ధానికి ముందు తన దశనామాల గురించి ఉత్తరునికి తెలియజేశాడు. తనను తాను అర్జునుడిగా చెప్పుకున్న ఉత్తర కుమారుడు నమ్మలేదు. దీంతో ఉత్తరుడు, బృహన్నల అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయి, వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతానని అన్నాడు. కుమార, అర్జునుడు, ఫల్గుణుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, భీభత్సలుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశనామాలు ఉన్నాయని తెలిపాడు. అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక బృహన్నల ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతానని పేర్కొన్నాడు. అప్పుడు అర్జునుడు ఇలా వివరించాడు, నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జించాను కాబట్టి ధనంజయుడిని అయ్యాను. ఎవరితోనైనా సరే పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడిని అయ్యాను. ఎల్లప్పుడూ నా రథానికి తెల్లటి అశ్వాలను మాత్రమే వినియోగిస్తాను కాబట్టి శ్వేతవాహనుడిని
ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాశిస్తుంది కాబట్టి కిరీటిని అయ్యాను. శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా సంయమనం కోల్పోకుండా బీభత్సానికి పాల్పడను కాబట్టి బీభత్సుడిని అయ్యాను. రెండు చేతులతో నారిని సంధించినా కానీ ఎక్కువగా ఎడమ చేతితో అతి సమర్థంగా నారిని సంధిస్తాను కాబట్టి సవ్యసాచిని అయ్యాను. నా మేని ఛాయ తెల్లగా ఉంటుంది కాబట్టి అర్జునుడు. ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో జన్మించాను కనుక ఫాల్గునిడిని. మా అన్న ధర్మరాజుకు ఎవరైనా హాని కలిగించి దేవతలు అడ్డు తగిలినా వారిని సంహరించక వదలను కాబట్టి జిష్ణువు అనే పేరు వచ్చింది. మాయమ్మ అసలు పేరు పృథ. కుంతి భోజని కుమార్తె కాబట్టి ఆమె కుంతీదేవి అయ్యింది. నేను భృతపుత్రుడిని కాబట్టి ప్రార్థురిని అయ్యానని వివరించాడు. ఇక వీడియోలోకి వస్తే, మన నిత్య జీవితంలో ఎన్నో రకాల పదార్థాలను పండ్లను తింటూ ఉంటాము. అవన్నీ తినటం వలన మీకు బలం వస్తుందే కానీ మీ సమస్యలు తొలగిపోవు. మరి మీ సమస్యలు తొలగిపోవాలంటే సోమవారం రోజు ఇది ఒక్కటి తింటే చాలు, మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి శివుని అనుగ్రహంతో ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా మీరు చేసే వ్యాపారాలలో విజయాలు వచ్చి మీకు విపరీతమైన ధనవృద్ధి కలుగుతుంది. అదేవిధంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్యలైనా సరే తొలగిపోయి మీరు కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. మరి సోమవారం రోజు ఏమి తినటం వలన మీకు ఉన్న దరిద్రాలు తొలగి ధనవంతులు ఎలా అవుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ప్రతి మనిషి జీవితంలో గ్రహస్థితుల మార్పులు అనేవి ఉంటాయి. గ్రహాలు మనకు అనుకూలిస్తే మన జీవితం సాఫీగా సాగుతుంది. అదే గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు మన స్థితిగతులు అనేవి సరిగ్గా ఉండవు. అంతేకాకుండా ముఖ్యంగా గురుగ్రహ బలం లేకపోవటం జరుగుతూ ఉంటుంది. దీని వలన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గురుగ్రహ బలం మీకు అధికంగా ఉన్నట్లయితే మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు. దీని వలన మీరు ధనవంతులవుతారు. మీకు గ్రహాల అనుకూలత కలిగి మీ జాతక సమస్యలు తొలగిపోయి మీ స్థితిగతులు మారాలంటే సోమవారం రోజు ఉదయాన్నే స్నానాన్ని ఆచరించాలి. అది కూడా సూర్యోదయానికి పూర్వమే సోమవారం రోజు స్నానాన్ని ఆచరించి మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మీ పూజగదిలో శివుడి పటాన్ని ఉంచి పసుపు కుంకుమలతో గంధంతో పసుపు అక్షింతలతో పూజించుకోవాలి. అదేవిధంగా వివిధ రకాల పుష్పాలతో పూజించి హారతి కర్పూరాన్ని వెలిగించుకోవాలి. ఆ తరువాత బెల్లాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానిని మీరు ప్రసాదంగా తినటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బెల్లాన్ని అంటే పెరుగన్నంలో, అంటే అన్నం వండి దానిలో పెరుగు కలిపి ఆ పెరుగన్నంలో ఈ బెల్లాన్ని కలపాలి. ఇలా కలిపిన పెరుగన్నాన్ని బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆ తర్వాత మీరు ఈ పెరుగన్నాన్ని తింటూ బెల్లాన్ని నంచుకోవాలి. ఇలా చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఆ పరమేశ్వరుడే కలిగిస్తాడు. ఎందుకంటే పరమేశ్వరుడికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం. సోమవారం రోజు పరమేశ్వరుడికి పెరుగన్నాన్ని నివేదించిన వారికి వద్దన్నా సరే కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని, గ్రహాల అనుకూలత కలగాలని శివునికి ప్రార్థించి నమస్కారం చేసుకున్న తర్వాత చిటికెడు, అంటే ఈ పెరుగన్నంలో చిటికెడు బెల్లాన్ని ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఆవు నెయ్యిని కూడా పోసి శివుని ఫోటో ముందు ఉంచుకోవాలి. తర్వాత ఒక గాజు గ్లాసులో లేదా వెండి గ్లాసులో నీటిని తీసుకోవాలి. ఆ గ్లాస్ నీటిని మీ చేతిలో పట్టుకుని మాకు గురుగ్రహం అనుకూలత కలగాలి, చేసే వ్యాపారాలలో విజయం రావాలని సంకల్పం చెప్పుకుని శివుడికి నమస్కారం చేసుకోవాలి. ఆవు నెయ్యి బెల్లం కలిపిన ముక్కను నైవేద్యంగా సమర్పించి పెరుగన్నంతో సహా నైవేద్యంగా సమర్పించి మీరు మీ ఇంట్లో వారు ప్రసాదంగా స్వీకరించి ఆ గ్లాస్ నీటిని త్రాగేయాలి. ఈ విధంగా 5 వారాలు, అంటే వరుసగా 5 సోమవారాలు చేయటం వలన మీకు తిరిగిలేని యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ విధంగా చేయటం వలన మీకు ఉన్న రాహు కేతు ప్రభావాల నుండి బయటపడవచ్చు, గురుబలం పెరుగుతుంది. అదేవిధంగా శివుడిని పూజించేటప్పుడు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు జపించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని చేయాలి. దీంతో మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి మీరు ఆనందంగా ఉంటారు. మరి విన్నారు కదా, మీరు కూడా మీ సమస్యల నుండి బయటపడి మీకు ధనప్రాప్తి కలగాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని వరుసగా 5 సోమవారాలు చేయటం వలన మీకు గ్రహాల అనుకూలత కలిగి మీరు చేసే పనులలో విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా బెల్లం, ఆవు నెయ్యి, పెరుగన్నం అనేది అందరి ఇళ్లలోనూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని
సోమవారం రోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేసుకుని చక్కటి ఫలితాలను శివుని అనుగ్రహంతో పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.